వెల్కమ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఆడియన్స్ పెదాలు ముడుచుకుని ఉన్నాయి అంటే వాళ్ళు డీటెన్ చూడలేదని అర్థం. అదే ఆడియన్స్ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయి అంటే వాళ్ళు డీటెన్ చూస్తుండగా కరెంటు పోయిందని అర్థం. అదే ఆడియన్స్ పెదాలు విచ్చుకున్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా డీటెన్ చూస్తున్నారని అర్థం. అందుకే అంటారు డీటెన్ ఎంటర్టైన్మెంట్ కి బాబులు ఎంత మంది అయినా ఉండొచ్చు, కానీ రాజు రాజే. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే మా జడ్జెస్ ని పిలవాలిగా. లెట్స్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్. సాధారణంగా సర్కస్ లో ఎంత మంది పెర్ఫామ్ చేసినా కోతుల ఐటమే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే మా డీటెన్ లో ఎంత మంది పెర్ఫామ్ చేసినా మా టీమ్ లీడర్స్ పెర్ఫామ్ చేస్తేనే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్స్. ఇలా వచ్చిందంటే గ్యారంటీ శివగామ అయి ఉంటుంది. ఈమె శివగామ అయితే నేనే బిజ్జాల దేవ శివగామి. ఆడెక్కడొచ్చాడు? హలో, ఐ హావ్ హెయిర్ బట్ యు డోంట్ హావ్ బ్రెయిన్. సేమ్ టు యు మేడం. థాంక్యూ. ఐ యామ్ యువర్ బానిస. కట్టప్ప, మన డీటెన్ సామ్రాజ్యానికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే. అరే, ఒక ఎపిసోడ్ ఎలా తెలిసేసుకున్నారు మీరు? ఒక ఎపిసోడ్ చూడనక్కర్లేదు, సుధీర్ ని ఒక్క నిమిషం చూస్తే చాలు అర్థమైపోతుంది. అవును మేడం, వాడు డీటెన్ సామ్రాజ్యానికి బాహుబలి అనుకుంటున్నాడు. బాహుబలి కాదు కాలకేయ అని మీరే అడిగి ఏదో విధంగా చెప్పాలి. అయితే తక్షణమే ప్రవేశపెట్టుము. బాహుబలి 1-2. కట్టప్ప, బాహు కత్తి సాము బలే చేయుచున్నాడు. అది కత్తి యుద్ధం అనుకుంటారా మీరు? కత్తులకి పదును పెడతాం, పదును పెడతాం. బాబా, నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నా జీవితం అంతా నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. నేనెవర్ని బాహు, ఇంతకీ నువ్వు అమరేంద్ర బాహుబలివా మహేంద్ర బాహుబలివా? అమరేంద్ర బాహుబలి అయితే అవంతగాని కోల్పోతారు, మహేంద్ర బాహుబలి అంటే దేవసేనను కోల్పోతారు. వీడు చెప్తున్నవన్నీ ఇంటూ కూర్చుంటే మనం రాజ్యాన్ని కోల్పోతాం. మరి నేనెవరు? మీరు మట్టికి బల్లాల దేవ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయితే కొంచెం లేడీస్ దూరంగా ఉంటుంది. లేడీస్ అంతే గుర్తొచ్చారు, మా కార్టూన్ లేడీస్ పిల్లల అనగానేమి అంటే మా పిల్లమని అర్థం. ఫస్ట్ ఆఫ్ లావిడిగా యా ఫస్ట్ ఆఫ్ ఎంట్రీ. అవంతిక సగం తినేసి జంతికలాగా ఉంది ఈవిడ. అవంతిక ఏంటి ఏంటి ప్రాబ్లమా? బాహు, నిన్న రాత్రి పడుకునేటప్పుడు నువ్వు నా చేయికి పచ్చిపొట్టు వేసావు చూడు. అది నిద్రపోతున్నప్పుడు వేసిన పచ్చిపొట్టు కాదు, మీ మేకప్ మ్యాన్ నిద్ర మత్తులో ఒరిజినల్ కలర్ కవర్ చేయడం మర్చిపోయాడు. హలో, ఫస్ట్ హాఫ్ లో ఈవిడ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఏవిడి ఈవిడ? కట్టప్ప, ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? ఆల్రెడీ మీకు బానిసగా బతుకుతున్నాను, మళ్ళీ ఇంట్లో కూడా ఎందుకని ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయలేదు. మీ కాటన్ బిజినెస్ ఆపి నా రెండో పిల్లండి. ఓహో, ఆవిడ కూడా ఉన్నారు ఇందులో. క్యాండిడేట్ నెంబర్ 2 ప్రవేశ్. ఈవిడ దేవసేన ఏంటి? సెకండ్ హాఫ్ లో 3-3 బాణాలు ఆవిడ వస్తుంది అనుకున్నాను, ఫస్ట్ హాఫ్ లో పుల్లలు ఏరుకుని ఆవిడ వచ్చింది ఏమిటి? దేవసేన ఏమైంది? ఓ, ఇద్దరికి అదే ప్రాబ్లమా? ఏమైంది దేవసేన? ఎప్పటిలాగా ప్రసాదం కోసం గుడికి వెళ్ళాం. అది నాకు తెలుసు. నెక్స్ట్ ఏమైంది? ఒకడు నా మీద చెయ్యేసాడు, కోపం వచ్చి వాడు వేలు నరికేశా. తప్పు చేసావు దేవసేన, ఒక మొగాడి మీద చెయ్యేస్తే నరకాల్సింది ఏళ్ళు కాదు తల. అలా అయితే మీ తల మీరే ఎన్నోసార్లు నరుక్కోవాలి. ఐ యామ్ యువర్ బానిస. నువ్వు బానిస కాదురా, నాకు పెద్ద రసలా తయారయ్యావు. లవ్ యూ టు బ్రో, లవ్ యూ టు బ్రో. దేవసేన, ఇంతకీ నీకు బాహుబలి ఇష్టమా బల్లాదేవ ఇష్టమా? బాహుబలి. అదేంటి, నాకు బాహుబలి ఇష్టం అంటే వీడు ఎక్సైట్ అవుతున్నాడు అంటే బాహుబలి క్యారెక్టర్ వేస్తున్న ఆయనేగా. అలా అయితే నేను దేశన్న క్యారెక్టర్ అసలు చేయను, కావాలంటే బానిసగా ఉండిపోతా.
రెండు పార్ట్ లో కట్టపకి ఎలాగో గర్ల్ ఫ్రెండ్ లేదు. నువ్వు బానిస క్యారెక్టర్ కరెక్ట్. హలో, బానిస క్యారెక్టర్ మేము చేయాలి, మాకు యాక్టింగ్ రాదా? అయినా బానిస క్యారెక్టర్ నాకే బాగా సూట్ అయింది. నేను బానిస, మరి నేనే క్యారెక్టర్ చేయాలి. నువ్వు బాహుబలి ఇదిగో. అలా అయితే నేను దేవసేన. ఇప్పుడే బానిస అన్నావు, మరి నన్ను బాహుబలి అన్నావు. ఇగో నేను బాహుబలి. నేను బానిస. అయితే బానిస. హలో, ఇగో నువ్వు బాహుబలి. నేను బానిస. నేను దేవసేన. వెరీ గుడ్, బాగుంది కాంబినేషన్. ఇగో నేను బాహుబలి. మీరేం కొట్టుకోవద్దు, నేనే బాహుబలిగా ఉంటాను. జరిగింది. సో ఇప్పుడు ఈ హాట్ సీట్ ఏ టీమ్ కి అందజేయబోతున్నా? యాక్చువల్లీ వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి. సో లాస్ట్ నేను ఎలిమినేషన్ కూడా వర్షినే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు హాట్ సీట్ కూడా వర్షినికే ఇద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో వర్షిని రెడీ ప్లీజ్. లాస్యా, వర్షిని. Yes. So first round, మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు? నా టీమ్ నుంచి ఫస్ట్ వచ్చేస్తున్నాడు సదాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి లాసియా టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సదాం. ఎలా నాలో కళ చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా. ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదిలా. నీ పరిచయంలోన పొంద జన్మ మరలా.
లాస్ట్ ఎపిసోడ్ గెలిచిన ఆనందంలో అదే ఊపులో ఓపెనింగ్ స్టార్ట్ చేయింది లాస్యా. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ ఈ ఎపిసోడ్ లో అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేద్దామని ఫస్ట్ సద్దాం ని పంపించాను. అంత అర్థమైనట్టే తలుపాడు ఈయన కూడా. శేఖర్ మాస్టర్ బాగా చేసే సద్దాం, నీకన్నా బాగా నీ పార్ట్నర్ బాగా చేసింది, నాకు అమ్మాయి బాగా చేసింది. ఏదో అమ్మాయి పేరేంటి? వాట్ ఇస్ యువర్ నేమ్? అల్మాస్ ఖాన్. చాలా బాగా చేసావు అల్మాస్ ఖాన్. థ్యాంక్ యూ సార్. సద్దాం ని తినేసావు, సద్దాం కనపడలా. కొరియోగ్రాఫర్ ఎక్కడా? స్టేజ్ మీద లైట్స్ పెట్టావు కదా? నాకు చూస్తాగానే భలే కలర్ఫుల్ గా అనిపించింది ఆ లైట్స్, ఈ హార్ట్ షేప్, ఇక్కడ రింగ్. మళ్ళీ ఆ సోఫా బాగా యూజ్ చేసావు, చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ హార్ట్ షేప్ దగ్గరికి వచ్చావు, ఇక్కడ రెండు మూడు మూమెంట్స్ చేసావు. మళ్ళీ ఇక్కడ రౌండ్ది పెట్టావు, దాంట్లో ఓన్లీ దూకటానికే పెట్టావు అది. అవునా? బాగా చేస్తున్నారు. కెమిస్ట్రీ ఎందుకు చేయట్లేదు? అంత మంచి లిరిక్స్ అప్పుడు. అదే మాస్టర్, ఇప్పుడు నేర్చుకుంటాను, నేర్చుకుంటున్నాను ఇంకా. కానీ కొరియోగ్రఫీ చేసేది నువ్వు కదా, క్లియర్ గా చెప్పాలి కదా ఈ మీనింగ్ ఇది, ఇలా చేయాలి ఇలా చేయాలని. నీకే కాదు, ప్రతి కొరియోగ్రఫర్, ప్రతి కంటెస్టెంట్స్ చెప్తున్నా, నెక్స్ట్ నుంచి సంబంధం లేకుండా సాంగ్ లో ఫ్లిప్స్ గానీ సంబంధం లేకుండా చేస్తే మైనస్ పాయింట్స్ అవుతాయి డెఫినెట్. ప్రతి ఒక్కరిలో చెప్తున్నాం, అందంగా కంపోజ్ చేయండి, చూస్తానికి అందంగా ఉండాలి. ప్రీమరీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాప్స్, చాలా చాలా బాగుంది మాస్టర్. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మీద ఇంకా కొంచెం యు కుడ్ హావ్ వర్క్డ్ ఎ లిటిల్ మోర్. ఆబ్వియస్లీ అల్మాజ్ వాస్ రియలీ రియలీ గుడ్, బికాజ్ అల్మాజ్ చాలా ఫ్లెక్సిబుల్. యు ఆర్ వెరీ 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 ఫ్లెక్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యాజ్ అన్ యాక్ట్ ఇట్ వాస్ రియలీ నైస్. ఆల్ ది బెస్ట్. ఏక్ కుచ్ బోల్నా హై మేరే కో. బోలియే. హమ్ లోగ్ యాజ్ అ ఫ్రెండ్ 1 ఇయర్ సే సాత్ మే, ఇన్హోనే ముజే బహుత్ సిఖాయా హై, బహుత్ సిఖా హూ మే ఇన్సే. హర్ చీజ్ మే సపోర్ట్ కర్తే హై. వా, హర్ చీజ్ మే హమేషా ఆగే ఆతే హై మేరే లియే. మే చాహతా హూ మేరీ గర్ల్ ఫ్రెండ్ బనో. ఓ మై గాడ్. అల్మాజ్, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? యెస్. థ్యాంక్ యూ సో మచ్ డీటెన్, ఎసా మోకా దియా ముజే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రదీప్, ఇదే డ్యాన్స్ కాంపిటీషన్ లేదా లవ్ ప్రపోజల్ కాంపిటీషన్? లోపల ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని బయట కెమిస్ట్రీ రాలేదంటారండి మరి వాళ్ళు. లోపల వరకే ఉంది, బయటకి ఇంకా తీలా. సుధీర్ టీం అయితే రెచ్చిపోయి ఉండేవాళ్ళు. మాస్టర్ అంటున్నారు సుధీ బేబీ టీమ్ అంటే ఇంకా గ్రాండ్ గా ప్రపోజ్ చేసేవాడు, బట్ లాస్ట్ టీమ్ కాబట్టి చాలా సింపుల్ గా ప్రపోజ్ చేశాడు. థ్యాంక్ యూ బేబీ. ద ఓన్లీ పర్సన్ హు విల్ సపోర్ట్ హియర్ ఇస్ ఐ లవ్ యూ సుధీ బేబీ, ఐ లవ్ యూ. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా తాప్సీ తాప్సీ అంటే ఎలా సుధీ బేబీ? అది అప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఒక ప్రపోజల్ అక్కడ జరిగింది, ఒకటి ఇక్కడ జరిగింది. ఓకే, నా సర్ప్రైజ్ కూడా ఓకే. బట్ బీ మై బాయ్ ఫ్రెండ్ అనలేదు, ఐ లవ్ యూ అంటున్నా అంతే. నేను నీకు ప్రపోజ్ చేస్తా? అనుకుంటున్నారయ్యా, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు నేను నీకు నువ్వే ఇంకెవరు ఉండరు మనకి. వద్దు, కంగారు పడకు, హేమంత్ వస్తాడు వచ్చే వారం, టెన్షన్ పడకు నువ్వు. అంటే నువ్వు వెళ్ళిపోదావునా నన్ను వదిలేసి? నీకు అంటగడదామని మాది కుచ్చుకుచోతాయే కాదు, మాది కర్ణ అర్జున్, టెన్షన్ పడకు. వర్షిని, సో ఫస్ట్ రౌండ్ లాస్ట్ ఇచ్చే ఛాన్స్ ఓపెనింగ్, వాళ్ళని ఛాలెంజ్ చేయడానికి మీ టీం నుంచి ఎవరు? నరకుడు రాజా వస్తున్నాడు, ముకుల్ వస్తున్నాడు. ఆవిడ వాళ్ళు డాన్స్ చేయక ముందే నరకడం గురించి చెప్పింది అంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముకుల్ ఫ్రమ్ వర్షిని. హాయ్ ముకుల్. హాయ్ సార్, నేను డి కొరియోగ్రాఫర్ మనోజ్ మాట్లాడుతున్నా. డీలో కంటెస్టెంట్ గా చేస్తావా? సార్ చేస్తాను సార్. పద 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 నిన్ను నువ్వు తరు ముద్దు పద 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 నిన్ను నువ్వు తరు ముద్దు పద ఇప్పుడు బాగుంటే కాదంటే ఇక్కడ నీవుంటే. ముకుల్, నాకు నేను చూసే సంకేతం గుర్తొచ్చాడు.
ఏళ్ల పాటు నిండు నువ్వేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ అరే ఒక్కడిని చూసారా అంటాడు మొన్న డి జోడి ఫైనల్ విన్ అయ్యాడు సంకేత్ అడికి అమ్మ బాబులా తయారయ్యట్టు నీతో నువ్వు కలహిస్తూ నిత్యం నిన్ను నువ్వే గెలిపిస్తూ సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు నువ్వు ఆగిన చోటే కాలం మాగుతుంది అంటూ లోకం చదివే నీ కథకిప్పుడే శ్రీకా నిజంగా నరగటానికి వచ్చాను. ముక్కులు చూస్తానికి ఇక్కడ నుంచి చూస్తుంటే సన్నగా చిన్నగా ఈడేం చేస్తాడు అన్నట్టు ఉంది. కరెంట్ దగ్గర నాలా సన్నగా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. ఈడు వస్తున్నాడంటే ఆల్మోస్ట్ చాలా మంది కంటెస్టెంట్స్ కి యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పాను కొరియోగ్రాఫర్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ అనవసరంగా ఫ్లిప్స్ చేయొద్దు చేయొద్దని. నాకు నువ్వు చేసిన దాంట్లో ఒకటి రెండు చోట్ల అనిపించింది, కానీ మిగతా చేసిన అన్ని కరెక్ట్. అంటే సాంగ్ తగ్గట్టు ఉంది, ఇది నేను అడుగుతున్నా. సాంగ్ తగ్గట్టున్నప్పుడు చేయండి, సంబంధం లేకుండా చేయొద్దని. ఇంతకీ ఎన్ని మాట్లాడుతున్నావు, ఎక్కడో ఉండే ఉంటాడు నన్ను ఇంకా పిలవట్లేదేంటి పిలవట్లేదేంటి అని. ఎక్కడా నరికుడు రాజా, అద్దరు కొట్టేశావు మనోజ్. థ్యాంక్ యూ మచ్. పార్ట్నర్ ఎవరు తనతో పాటు చేసిన? వాళ్ళిద్దరు టైమింగ్ కూడా ఏదో ఒకటి హెడ్ తోలా చేస్తే టక్ పని లెగ్ స్ట్రెచ్ చేశారు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒక విషయం చెప్పాలి ముక్కులకి, అటు చేసేటప్పుడు మధ్య మధ్యలో కాన్ఫిడెంట్ గా చేయట్లా, చేస్తున్నాడు పక్కన చూస్తున్నాడు, చేస్తున్నాడు పక్కన చూస్తున్నాడు. చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా చేయి ముక్కుల్, పక్కన వాళ్ళని చూడద్దు. ఓకేనా? నాకు అదొకటే అనిపించింది, కానీ మిగతాది మాత్రం వాళ్ళు తెలియని పవర్ ఉంది, ఖచ్చితంగా చేస్తున్నాడు. సూపర్ రా ముకుల్, గుడ్ షో. థ్యాంక్ యూ సార్. ప్రియమణి గారు, ముకుల్ ఆర్ మనోజ్ ఆర్ నితేష్, సూపర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టైం జబ్ తుమ్ డాన్స్ కర్ రహే హో తో థోడా ఆర్ కాన్ఫిడెన్స్ సే కరో, ఇధర్ ఉధర్ మత్ దేఖో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. వర్షిని వర్సెస్ లాస్యా, ఏ టీమ్ గెలుస్తుందో చూద్దాం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్, మై ఓట్ గోస్ టు వర్షిని. ప్రియమణి గారు, నా ఓట్. సో లైవ్ ఆడియన్స్ ఎవరికి ఓట్ వేశారో చూద్దాం.
తన పట్టుకొని చేసింది ఎలా ఉంది తెలుసా? ఎవరు? రష్మి సుధీర్ లుంగి డాన్స్ చూసావు ఒకసారి? నాకు వచ్చింది చెప్పడం ఎందుకు లేని మాస్టర్ బయట విషయాలు బయటని ఏం మాట్లాడతారు మాస్టర్? వర్షిని మామూలుగా డాన్స్ చేయదు. అవునా? చూస్తాను. అది పట్టుకో, అది పట్టుకోకుండా తను డాన్స్ చేయదు. ఇది పట్టుకోకపోతే డాన్స్ రాదు మాస్టర్. లక్ష రూపాయలు నీ పర్ఫార్మెన్స్ కే 1 lakh. థాంక్ యూ. పట్టుకోకుండా డాన్స్ రాదంటే ఇక్కడి నుంచి ప్రేమని, అది పట్టుకున్నా కూడా డాన్స్ రాదా మాస్టర్? నేను ఇవన్నీ సీరియస్ గా తీసుకుంటాను. D10 అయ్యే లోపల ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, ఛాలెంజెస్ చెప్తున్నారు. నాగరాజు సాయంత్రం స్నాక్స్ కి పునుకులే పెట్టాలి నువ్వు. రే నాగరాజు, నువ్వు నా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వు, చంపేస్తా నేను. హలో వాడి ఇటు వచ్చాడు. నీ మీద రివెంజ్ తీసుకోబోతోంది వర్షినియే కదా. రివెంజ్ అంటే నార్మల్. అబ్బా అవునా? మామూలుగా ఉండే ఒక టాస్క్ తిరిగిపోవాలి. వర్షిని, నేను ఎప్పుడు టెన్ సెట్ లో నువ్వు లాస్ట్ వీక్ మనసు లో పెట్టుకొని రివెంజ్ మాట్లాడేనా? సుధీర్ చాలా మంచోడు. ఈ ఎపిసోడ్ లో జోకేసినా నువ్వు ఉండాలి, నువ్వు నా మీద ఓడిపోవాలి, అది నేను చూడాలి. గుర్తుందా లాస్ట్ వీక్? లాస్ట్ వీక్ ఇలాంటి గుర్తు చేస్తా ఉంటాడు సుధీర్. అది ఏదో నోరు జారి లాస్ట్ వీక్ అలాగా టంగ్ స్లిప్. నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేను ఉన్నాను, టెన్షన్ పడకు. నిన్ను ఛాలెంజ్ చేసింది సుధీర్ లాస్య. ఈ మ్యూజిక్ బాలకృష్ణ గారు నీకు నాకు బాగా సూట్ అయితే భయ్యా. ఈ ఒక్క ఎపిసోడ్, ఈ టాస్క్ నాకు వదిలే. నీకు ఇందాక డాన్స్ చెప్తా హెల్ప్ చేస్తావు, టాస్క్ నేను ఇస్తాను. ఓ, నీ రివెంజ్ నా రివెంజ్ మామూలు ఉండదు, అర్థమైందా? మీకు టాస్క్ వస్తే హెల్ప్ చేస్తా కదా, నీకు కానీ రష్మి కానీ ఎవరికన్నా వస్తే. నువ్వు ఈ మాట మీద ఉంటావా? ఏది? ఈ టాస్క్ వస్తే హెల్ప్ చేయడం? ఉంటాడు ఉంటాడు. నువ్వు నన్ను కాపాడమంటే ఇరికిస్తున్నావు. అది వీడంటే అమాయకుడు, ఏదోటిస్తాడు మంచిది. అతనికి రివెంజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వు. అతన్ని ఛాలెంజ్ చేసింది కదా, మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో. సో నెక్స్ట్ టైం మనం మనం జోకులు చెప్తా మధ్యలో. ఏంటో జోకులు? చీమా ఎనుగు అని అప్పట్లో బాగా చెప్పేదాన్ని. ఇప్పుడు చెప్పలేవేంటి? టాస్క్ నాకా మీకా? నీకే టాస్క్. ఓ, అయితే మీరే బలి కదా చెప్పడానికి. ఒక షరతు, జోక్ అయిపోయే లోపల ఎక్కడ నవ్వాలో చెప్పాలి మాకు ముందు. చీమా ఏనుగు, ఏనుగు అడుగుతుంది, చీమా చీమా నువ్వు ఎక్కడ పుట్టావు ఇండియాలో అని అడుగుతుంది. అప్పుడు చీమా చెప్తుంది, ఇండియాలోనే పుట్టాను. అదే ఇండియాలో ఎక్కడ ఏ పాటలో పుట్టావు అంటే ఇంకా అవ్వలేదు. పాటు కాదు, మొత్తం బాడీ అంతా ఇండియాలోనే పుట్టింది అని చెప్తుంది. అదే జోక్ అవ్వాలి యాక్చువల్లీ. మీరు నాగరాజు పునుకులు క్యాన్సిల్ పులిహారే. అయిపోయిందా టాస్క్? అయిపోయిందా టాస్క్? అవలా ఇప్పుడు మొదలైద్ది. అదే జోకులు తెప్పించుకున్నారు. వామప్ ప్లాస్, వామప్ కూడా కాదు, అది దిష్టి తెస్తాం కదా ఫస్ట్ టాస్క్ కి, అది బాగా రావాలని. నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఇస్తాను, అది యాస్టీస్ గా పెర్ఫార్మ్ చేయాలి. ప్రాపర్టీ దండ్ర ఇక్కడ ఉన్న సెట్ లో ఎవరి దగ్గర కన్నా వెళ్ళి టీ అమ్మాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కసారి మాత్రమే టీ అమ్మగలవు. అలా ఈ 6 అమ్మి డబ్బులు సంపాదించుకొని తీసుకురావాలి. సరే ఉందనుకోని వెళ్ళి అమ్ముకో, నీకు ఈ ఆఫర్ కూడా ఇస్తున్నా. నా కస్టమర్స్ కూడా ఉంది అనుకోని తాగాల? వాళ్ళు ఉందనుకోని తాగుతారో, నీ మొహం మీద వేస్తారో, డబ్బులు ఇస్తారో, అది నాకు అనవసరం. చాయ్ 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 రొటీన్ అలా రొటీన్ అలా కాదు. ఏ చాయ్ అను, ఏ చాయ్. ఎవరిని? రష్మిని. అలా ఒక్కొక్కరిని పిలు గ్రూప్ లో కాదు. ఏ రష్మి చాయ్ కాదు, చాయ్ అని ఇలాంటి పక్కకి చాయ్ అని చూపించు చాయ్ని. రష్మి చాయ్, ఏ చిచిక్ కాఫీ ఇక్కడ. వర్షిని చాలా మంచిది, లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో అసలు గుర్తు పెట్టుకోలేదు. ఏ పో అమ్మా పో పక్కన పో.
చిరాగ్గా పొమ్మందండి. మళ్ళీ మోహన్ జోత ముద్దు పెట్టుకోవడం పెద్ద అదేంటి చాయండి. ఈవిడకే సగం అర్థం కాదు, ఈవిడ ముకులకేదో అర్థం చేస్తుంది. అసలు వీళ్ళందరూ కాదు, బిగ్గెస్ట్ ఛాయ్ మాస్టర్ ని అడిగావా? ఛాయ్ మాస్టర్ దగ్గరికి వస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పు. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. నాకు ఛాయ్ అలవట్లేదు. మిల్క్ యా నా దగ్గర లేదు మాస్టర్. ఓకే చాయ్ అలవాట్లేదు, వెళ్ళమ్మా. మీరు మొహం మీద కొట్టినట్టు చెప్తున్నారు. మీరు ఎలా అడిగారో అలాగే నేను కూడా రెస్పాండ్ అయ్యాను. ఓకే ఓకే, ఇప్పుడు ప్రేమతో చాయ్ అలవాట్లేదమ్మా. ఆయన ఇచ్చిన టాస్క్ ఇంకా పూర్తవలేదు, అది పూర్తయ్యాక ఆయనకి ఇద్దాం. వెల్కమ్ టు ముగ్గురు కమ్మాను నేను. మూడు అమ్మిందిగా ఆడపిల్ల కదా, వదిలేద్దాం సార్. 1500 సార్. 1500 స్టార్ట్ చేద్దాం సార్. నేను నీలా ఛాయ్ అమ్ముకునే వాళ్ళతోని టాస్క్ చెయ్యా. పెళ్ళైందా? బిర్యానీ కొనుక్కొని తిను. థ్యాంక్ యూ సార్. ఇందాకల్లా మాట్లాడడం కాదు, నాతో పోటీ ఉండాలి, తొక్కేస్తా అని నడిచేస్తా, అది కాదు. నాకు ఈ డీలోనే కాదు, ఎక్కడ ఎవడ పోటీ ఉండడు, రాడు, రాలేడు. నాగరాజు పులిహార క్యాన్సిల్ పుణుకులోకే. సో ఫస్ట్ రౌండ్ గెలిచావు, కంగ్రాచులేషన్స్. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. మా టీం నుంచి ఆ పండు పర్ఫార్మెన్స్ ని ఛాలెంజ్ చేయడానికి ఫాల్గుని వస్తుంది. వర్షిని టీం ని ఛాలెంజ్ చేయడానికి రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఫాల్గుని. హే, హూ ఇస్ దట్? సార్, సుధీర్ సార్. గెట్ అవుట్. ఎవ్రీవన్ గెట్ అవుట్.
హే ఫ్రెండ్స్, నాది ఐ ఫస్ట్ క్లాస్ రా. తమ్ముడు నేను జస్ట్ పాస్ రా. హే వీడేళ్ళరా ఇలా ఉన్నాడు. మామా నేను ఫెయిల్ రా. ఓకేరా, మనమంతా ఫ్రెండ్స్, మేమంతా పోయి ఒక కంపెనీకి జాబ్ ట్రై చేస్తాం. ఓకే ఓకే సార్, ప్లీజ్. నో వేకెన్సీ. మ్యూజిక్. ఒక జర్నీ మొత్తాన్ని చూపించారు, కాలేజ్ పాస్ అవుట్ దగ్గర నుంచి లాస్ట్ లో మార్కులు పోయే మా బ్యాచ్ దగ్గర నుంచి అన్ని కవర్ చేశారు. సుశేఖర్ మాస్టర్ ఫల్గుని, నాకు నీ క్యూట్నెస్ చాలా బాగా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ సాంగ్ లో ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యాటిట్యూడ్, వే ఆఫ్ డాన్స్ స్టైల్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి క్యారెక్టర్ లో ఎరక్కొట్టేసిన ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తున్నావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడా క్యాట్ క్యాట్ డాన్స్ చూసి చాలా రోజులైంది. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరిచిన కన్న పిల్ల, కళ్ళు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల. చాలా బాగుంది. గ్రూప్ ఎక్కడా? నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. క్యాట్ జనరల్ ప్రతి ఒక్కరు జరిగేది అది, ప్లస్ ఈ అమ్మాయి చేయటం కూడా చాలా బాగా చేసింది. బాగా చేపించావు కూడా నువ్వు. ఫోర్ బాయ్స్ ఏనా? ఫోర్ బాయ్స్ చేసే పని ఉందంటే స్టేజ్ మొత్తం నిండుగా ఉన్నట్టు అనిపించింది. గుడ్ షో. క్యాట్ మాస్టర్ అండ్ ఫాల్గుని, ఐ రియలీ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ చాలా క్యూట్ మోమెంట్స్ మీరు స్టేజ్ తీసుకొచ్చారు, విచ్ రియలీ టేక్స్ అస్ బ్యాక్ టు అవర్ స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్. మై మోస్ట్ ఫేవరెట్ మోమెంట్ వచ్చి మీ అందరూ ఓల్డ్ గెటప్ లో వచ్చి ఇది చేసి దెన్ యూ సే ఆహాహా నాకు రాదు అండ్ దెన్ యూ డూ దిస్, నో దట్ వాజ్ లైక్ సో క్యూట్ ఫాల్గుని. యువర్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఐ విష్ ఐ కుడ్ జస్ట్ కమ్ దేర్ అండ్ కిస్ యూ ఆల్ ఓవర్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్, ఫ్యాంటాస్టిక్. ఏ సాంగ్ ఇచ్చినా కూడా యూ డూ 200% జస్టిస్ టు ఇట్, సో దట్స్ రియలీ క్యూట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. కేటగర్ వెళ్ళిపోతారు, భలేవారు మీరు చాలా బాగా ట్రైన్ చేశారు, చాలా బాగా డాన్స్ చేపిస్తున్నారు. మా దగ్గర కూడా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇందాకే ఛాలెంజ్ చేశారు సూపర్ గా డాన్స్ చేస్తానని. మీరు సింపుల్ గా ఏదైనా ఒక స్టెప్ నేర్పిస్తే వాళ్ళకి, వాళ్ళు చేయబోయే డాన్స్ లో దాన్ని కూడా యాడ్ చేస్తారు. లింగి డాన్స్ పాపని. మీరు నన్ను చూసి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ నేర్పియండి. ఆవిడ చూడడానికి దగ్గర ఉన్నా చాలా మంచి డాన్సర్ మాస్టర్. సింపుల్ ఫ్లోర్ తుడు, ఎవరు తుడిచారు? నేనే తుడిచా. తర్వాత గిన్నెలతో తోముతా, బాగా తోముతా, అంతే సింపుల్. అది రెడీ ఫ్లోర్, ఫ్లోర్ తిరగ ఫ్లోర్ అనిలా, అదే ఎవరు తుడిచారు ఫ్లోర్? నేనే నేనే. మళ్ళీ ఎవరు తుడిచారు ఫ్లోర్? గిన్నెలు తోముతావా?
మీరు బలెత్తమయ్యారంటే నాకు ముందే తెలుసు. ఓకే, ఇవన్నీ కలుపుకో డాన్స్ లో. మ్యూజిక్ అయింది ఇప్పుడు. రెండు సైడ్లు తెల్ల చొక్క నల్ల ప్యాంట్లు పోటీ పడ్డాయి. సో ఈ ఇద్దరులో ఎవరికి ఓట్లు పడతాయో చూద్దాం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్, సెకండ్ రౌండ్ విన్నర్స్ ఎవరు? జూనియర్ వర్షిణి. ప్రియమణి గారు, నా ఓట్. థాంక్యూ మ్యామ్, కంగ్రాట్యులేషన్స్ టు వర్డ్స్. లైవ్ ఆడియన్స్, మీరెవరు కొట్టేస్తున్నారు చూద్దాం. ప్రియమణి గారు, కోరిక ఉందండి. మైకేల్ జాక్సన్ సాంగ్ ప్లే చేసేటప్పుడు పండు వచ్చి వర్షిణికి మైకేల్ జాక్సన్ స్టెప్ నేర్పించాలి. సారీ ఎంజే గారు, మమ్మల్ని క్షమించండి. నేనేమన్నానండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. వర్షిణి ఏమన్నా ఊరికి వెళ్ళలేదు అసలు. ప్రదీప్ బాగా చేయడ డాన్స్ వర్షిణి. అస్సలు చేయడు మాస్టర్, నేను బెటర్. అరే ఆ చెయ్యి, ఆయన మైకేల్ జాక్సన్ చేస్తే నువ్వు మైదర్ మైసమ్ చేసినట్టుంది. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఏంటి అరుస్తున్నావు? ఫ్లూట్ జింక ముందు ఊపి, వర్షం ముందు కాదు. ఫ్లూట్ ఊపర్, అది వాషింగ్ మెషిన్ కాదు, అది ఊదు. నీ సీనియారిటీ ఇక్కడ కాదు, డాన్స్ లో చూపి. చూసాక ఎంత గెలా చేశాను. ఏంటి ఎంజే అయినా ఏదైనా సరే నా తర్వాతే. చూపారు, ఇప్పుడు బ్యాక్ ఫ్లిప్ చేస్తాడు సుధీర్. ఆ స్టైల్ చేయమంటున్నా. అదే ఏదైనా సుధీర్ తర్వాత ఆ స్టైల్ చేస్తానంటున్నా. బ్యాక్ ఫ్లిప్ లు ఫ్రంట్ ఫ్లిప్ లు మాకు అందరూ ఎందులేండి, వయసులు పెళ్లి కూడా కావు. ఇంకా చాలా బాగా నేర్చుకున్నారు మీరు డాన్స్. థ్యాంక్ యూ పండు, ఐఎమ్ రియలీ సారీ, మై డీప్ కండలెన్స్. చాలా బాగా జరిగింది. ఒకవేళ మూన్ వాక్ ఉండుంటే ఒకసారి చెయ్యి, మూన్ వాక్ చెయ్యి. రానప్పుడు ఎందుకు ఎక్స్పెరిమెంట్ మాట్లాడారనుకుంటావు? మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అమ్మ ఇక్కడ వద్దు. సారీ సారీ వర్షిణి, ఇంకొకసారి అడగవు నిన్ను. సార్ మీకు దండం పెడతాను సార్. ఇప్పటి వరకు ఆడియన్స్ కి టాస్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రష్మికి టాస్క్ ఇద్దాం. రష్మి ప్లీజ్. ప్రియమణి గారు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఎంత మంది ఆడియన్స్ అత్తయ్యారు తెలుసా ఈ టాస్క్ ప్లీజ్. మీకేముంది, చాలా దూరంలో కూర్చున్నారు, పక్కనే ఉన్నాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఎలా ఉంది విన్నా గున్నా మామిడి ఏంటది? యాక్చువల్లీ మ్యూజిక్ రాలేదు, అందుకే. మ్యూజిక్ రాకుండానే అది చదిపోతుంది. మ్యూజిక్ వస్తే ఆ ఫీల్ వచ్చి ఇంకా బాగా వస్తుంది సార్. మ్యూజిక్ రాలేదు, ఎండింగ్ లో వచ్చింది. మళ్ళీ చేస్తాను చూడండి. నేను వెళ్ళిపోతా, నేను ఉండాలి ఇక్కడ, నా నాగరాజు దా వెళ్ళిపోదాం. సరే ఏదో చేస్తాం సౌండ్, ఇది ఒక్కటి చూసి వెళ్ళిపోతామా? నేను కూడా అమ్మా, మీరు ఏదో పట్టుకుని లాగుతున్నారు, అది వచ్చిందా ఇంతకి?
రాట్లే చాలా సేపు లాగుతుంది ఆవిడ. అయ్యో మాస్టర్, నేను ఫస్ట్ టైం డాన్స్ చేస్తున్నా మాత్రం. మాస్టర్ మాస్టర్ అంటే ఆయన ఏమన్నాడు బాబు? అసలు నువ్వేం చేసి చెప్పు, కింద ఏం గీకుతున్నావు? మూన్ వాక్ మాస్టర్. దాన్ని మూన్ వాక్ అంటారా? ఆవిడ ప్రాబ్లం ఎక్కడ ఉంటే వెనక్కి వస్తుంది. నా దగ్గర ముందుకు వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది మాత్రం నాకు. ఒకసారి ముందు ట్రై చేయాలి. సేమ్ మూన్ వాక్ ముందుకి. ఇంకా నేనేమో అటెల్ ఇటు తిరిగి మళ్ళీ అమ్మో దుష్టుల తలలు మాలగటి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి. పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నెక్కి నావమ్ము కండిపేట కండి మేసమ్మ. ఈ డాన్స్ పేరు ఏమంటారు? ముందుకు వెళ్ళలే చూడ్డాన్ని ఏమంటారు? ఇది మూన్ వాక్, ఇది సన్ బాత్. రష్మి కంగ్రాచులేషన్, మీ టాస్క్ ఇక్కడతో ముగిసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్షిణి. అయిపోయిందా? యా, వర్షిణి గెలిచింది కాబట్టి టాస్క్ అయిపోయింది. వండర్ఫుల్, సూపర్. యా, థ్యాంక్ యూ. నువ్వు టాస్క్ ఇవ్వడానికి వెళ్ళావు, అక్కడ ఇచ్చావా? అవును కదా. మరి ఎందుకు థ్యాంక్స్ అన్నావమ్మా? నా డాన్స్ చూసి అందరు క్లాప్స్ కొట్టారు కదా, నాకు బాగా అనిపించింది. నీకు విషయం తెలుసా, పండు కూడా ఒకసారి నేను కరెక్టే చేశానా లేదా అని డౌట్ లో ఉన్నాడు చూడు. దిగ్భ్రాంతికి గురై ఉన్నాడు. కొత్త మూన్ వాక్ ఎలా చేయను ఆలోచిస్తానన్నా, తను చేసింది. ఇది మూన్ వాకే. ఈవిడ మూన్ మీకు వెళ్ళినప్పుడు కొంచెం గుంటలు ఎక్కువ ఉండడం వల్ల ఆవిడ ఆగి ఆగి వెళ్ళింది, అంతే తేడా. చాలా బాగా ట్రై చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. హాట్ సీట్ లో కూర్చున్న వర్షిని ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ నువ్వే గెలిచావు, అండ్ థర్డ్ రౌండ్ కూడా నువ్వు గెలిస్తే ఎలిమినేట్ చేయొచ్చు. చేయొచ్చు. Yes. So, let's begin round number 3. థర్డ్ రౌండ్ నీతో స్టార్ట్ చేస్తున్నావా? అపోజిషన్ ఛాన్స్ ఇస్తున్నావా? నేనే స్టార్ట్ చేస్తున్నాను. నా టీం నుంచి దర్శిని వస్తుంది. ఓకే, సో థర్డ్ రౌండ్ ఛాలెంజ్ చేయడానికి వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ దర్శిని. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. ఆరంభం.
ఘాత్. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా? ఉందా? శేఖర్ మాస్టర్, ఈ డీ జోడి చేసిన దర్శిని గెలవాలంటే సముద్రం దాటి రావాలి. అదే ఈ D10 చేసే దర్శిని గెలవాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా? ఇంకా 100 ఎపిసోడ్లు చేసిన 100 పర్ఫార్మెన్స్ చేసిన నీ చూడాలనిపిస్తుంది దర్శిని. అంత క్యాపబుల్ ఉంది. ఎందుకంటే ఒక సీజన్ చేసి ఇంకొక సీజన్ చేస్తుంటే బోర్ వస్తుంది. నువ్వే చేసి ఏదో కొత్తగా చేస్తున్నావు. ఇప్పుడు చూడు, ఇలా బెండే అంటున్నావు, టక్ 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 బ్రేక్ చేస్తున్నావు. అంటే ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ డాన్స్ మీద నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఫైనల్ కి రావాలి. వచ్చి గెలిస్తే గనక తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే అది నీ ఒక్క దాంట్లోనే ఉండదు, కొరియోగ్రాఫర్ లో ఉంటది, గ్రూప్ లో కూడా ఉంటది. కానీ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు శశి. తన డాన్స్ ఎలాగైతే కొత్తగా చూసాను, నీ కొరియోగ్రఫీ కూడా కొత్తగా చూసాను. చాలా బాగుంది సీసన్, చాలా బాగా నచ్చింది. బాయ్స్, మా D10 కే ఒక కళ తీసుకొస్తాను. నీ సాంగ్ వస్తే చచ్చాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూడాలనిపిస్తుంది. ఆ గ్రాండ్ ఎయిర్ చాలా బాగుంది. చూడు కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉందో. ఇంకా పర్ఫామ్ చేసేటప్పుడు బాగా ఎన్హాన్స్ అవుతుంది మీరు చేసే మూమెంట్స్ కి. సూపర్ శశి, చాలా బాగా నచ్చింది. ప్రేమర్ గారు, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. దర్శన్ భయ్యా, వాట్ ఎ పర్ఫార్మర్ యు ఆర్ యా. మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, బికాస్ ప్రతి సాంగ్ కి వాట్ ఎవర్ యాటిట్యూడ్ ఇస్ రిక్వైర్డ్, యూ జస్ట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, వెరీ వెల్ డన్ అండ్ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, గుడ్ లక్. థ్యాంక్ యూ. Okay, so third round, most crucial round. Already 2 rounds gelchina Varshini. Third round gelavadam kosam vala team nunchi Darshini ni pampichindi. Let's see opposition evarni pampistunaro. Iga migilindi Sudhir, ee round kanaka meer gelisthe elimination tapputundi. So Sudhir, evarni pampistunaru? Bobby. Okay, so third round elimination jarakonda undadam kosam Sudhir tana team nunchi Bobby ni teeskostunadu. Let's welcome him. ఎప్పటికీ నిన్ను కలవ, నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో. సంధ్య, నువ్వు లేకపోతే నేను బతకలేను. సంధ్య, బ్రతక లేకపోతే వెళ్ళి ఆ సముద్రంలో దూకి చావు. బ్రతక లేకపోతే వెళ్ళి ఆ సముద్రంలో దూకి చావు, దూకి చావు, దూకి చావు. పడి లేచే కెరటం తీరుగా, దిశలన్నీ దాటే హోరుగా, నిన్ను తాకే తాకా ఆగదు నాకే. చలియా చలియా చేసారి వెళ్ళకే, సఖియా సఖియా వంటర్ని చెయ్యకే. నడిరే ఈ పగలు చూడక, సుడిగాలై వస్తా సూటిగా, ఎడబాటే బాటై రానా నీ దాకా. ఇంతగా పంతమా నిలవక
నీకే హృదయమా, పరుగు అప్పొత్తు క్షణమైనా, నమ్మవేం ప్రణయమా అంత సందేహమా. వేరు చేసే కాలమా, చేరువైతే నేరమా, దాడి చేసే దూరమా, దారి చూపుమా, విరహాలే కరిగేలా, జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా. నా ప్రాణం తీసుకునేలా చేసిన ప్రేయసి ప్రేమ కోసం నాకు ప్రాణం పోసిన అమ్మ ప్రేమను వదులుకోను. శేఖర్ మాస్టర్, బాబీ మాస్టర్, ఏం తింటున్నావు? ఎంత బాగా డాన్స్ చేస్తున్నావు. నువ్వు చేసే మూమెంట్ ఒక్కొక్కటి చేస్తుంటే షాక్ అవుతున్నావు. అంటే మామూలుగా ఇక్కడ నుంచి ఇలా జంప్ అవుతున్నావు కదా, ఫ్లై అవుతున్నావు, అది నేను చాలా మంది చూసా. నువ్వు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి చివరికి వచ్చావురా. బాడీ ఫ్లెక్సిబుల్ అయితే మామూలుగా లేదు. బిగినింగ్ పడేటప్పుడు అంటే ఎక్కడ బాడీకి తగిలిద్దో అనేది కూడా లేకుండా నీకు అంటే ఆ డెడికేషన్ చూడు. నీస్ కూడా బెండ్ అవ్వాలా, అలాగే పడ్డావురా. అలా ప్రతి మూమెంట్ నేను చూస్తున్నా, చాలా కష్టపడుతున్నావు. చాలా బాగా నచ్చావు బాబీను. ఆ సాంగ్ లో ఉండే పెయిన్ నువ్వు చేసే మూమెంట్స్ లో ఉంటుంది, కానీ అక్కడ సోల్ నుంచి రావాలి కదా, అది నాకు మిస్ అవుతున్నా నేను. కొరియోగ్రాఫర్ బున్ని, నువ్వు అంత అందంగా కొరియోగ్రఫీ చేసావు కదా, ఎక్స్ప్రెషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు? నెక్స్ట్ టైం చేస్తా. చూడండి, మనకి ప్రతి ఎపిసోడ్ ప్రతి రౌండ్ మనకి ఇంపార్టెంట్ బున్ని. ఓకే మాస్టర్, చూసుకోండి బున్ని నెక్స్ట్ టైం. ఓకే మాస్టర్, థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు, నాది కూడా ఆల్మోస్ట్ ద సేమ్ జడ్జ్మెంట్. మీరు డాన్స్ చేయండి, బట్ డాన్స్ టు ఎక్స్ప్రెస్. ఓకే మ్యామ్. సో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే మేము ఆటోమేటిక్ గా ఇంప్రెస్ అవుతాం. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐడ్ లైక్ టు సే. ఓకే మ్యామ్, సో ఆల్ ది బెస్ట్ బాబీ. థాంక్యూ జడ్జెస్. ఓకే, ఇక ఇప్పుడు డిసైడింగ్ టైం. ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా డిసైడ్ అవుతుంది ఓటింగ్ తర్వాత. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్, మీ ఓట్. మై ఓట్ గోస్ టు ఎవరికి? వర్షిని. ఆబ్వియస్లీ నాకే మాస్టర్. ఓకే, నీకే. ప్రియమణి గారు, వర్షిని. ఆడియన్స్ ఎవరికి ఓట్ వేశారు చూద్దాం. ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ మిగిలిందో చూద్దాం. వర్షిణి, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. నువ్వు ఈ మూడు టీముల్లోంచి ఏ టీమ్ ని సెలెక్ట్ చేస్తున్నావు ఎలిమినేషన్? సో ఏ టీమ్ ని సెలెక్ట్ చేస్తున్నారు వర్షిణి? సుధీర్. సుధీర్ తో నాకు ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా అన్ని టాస్క్ వర్కే. సో సుధీర్, యువర్ సేఫ్. ఓకే, సో సుధీర్ టీమ్ నుంచి ఎలిమినేషన్ లేదు. రష్మి, యాక్చువల్లీ ఇట్స్ లాస్యా, ఎందుకంటే వస్తూ వస్తూనే నా టీమ్ కి డామేజ్ చేసింది. So this is purely revenge. So it has to be from last year's team. Varshini, it's not fair, Varshini. Adela kudurutundi. Nen last episode vachanu Pradeep, just okka performances maatrame chusanu nenu. So deeni batti nen okka performances batti nen decision teeskolen kada. Hemant position nu teeskunao kabatti mee team nunchi oka contestant ni eliminate cheyalsin time. జడ్జెస్, యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు పర్ఫార్మెన్సెస్ మీరు చూసుంటారు కాబట్టి మీకు బాగా తెలుసు. నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సరే లాస్య,
లాస్ట్ ఎపిసోడ్ అండ్ ఇవాళ ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకేమనిపించిందో అండ్ జడ్జెస్ తో మాట్లాడిన తర్వాత కూడా ఒక పేరు డిస్కస్ చేయడం జరిగింది. నలుగురితో కంపేర్ చేస్తే ఒకరు లీస్ట్ అంటే వాళ్ళు ఛాలెంజ్ కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ సార్లు గెలిచి వచ్చారు. ఎస్, తక్కువ సార్లు గెలిచి వచ్చారు. సో దాన్ని బట్టి ఒక నేమ్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇట్స్ సద్దాం. థ్యాంక్ యూ సద్దాం ఫర్ ఎంటర్టైనింగ్ us. మే యాజ్ అ పర్ఫార్మర్ కుచ్ సీఖనే కే లాయా ఔర్ ఇతనా కుచ్ సీఖా హూ. ఆప్ సబ్ లోగ్ సే కుచ్ నా కుచ్ సీఖా హై. హర్ కిసీ సే, సర్ సే, మ్యామ్ సే, మత్లబ్ ఇతనీ చీజే సీఖ కే జా రహా హూ నా, మే సే భర కే జా రహా హూ సారీ చీజే. అగర్ మే జీతనే ఆతా నా తో మే వహాన్ సే రోతే రోతే ఆతా కి పర్ఫార్మర్ థా, పర్ఫార్మ్ కర్నే ఆయా హూ ఔర్ కర్తే రహూంగా. అంటే సద్దాం చేసిన చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది, కానీ ఏంటంటే విన్నింగ్ తో చూసుకుంటే అంతేగాని తన క్యాపబుల్ లేదని కాదు. సద్దాం, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ డాన్స్, బట్ సారీ ప్రేమని గారు. సద్దాం, అన్ఫార్చునేట్లీ మాస్టర్ చెప్పినట్టు కంపేర్ చేస్తే ది అమౌంట్ ఆఫ్ విన్నింగ్స్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఇస్ ద ప్రాబ్లమ్ అంతే. వి నాట్ సేయింగ్ సదామ్ యూఆర్ అ బ్యాడ్ డాన్సర్ కాదు, యూఆర్ అ గుడ్ డాన్సర్, యూఆర్ అ వెరీ గుడ్ డాన్సర్. ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సదామ్. థ్యాంక్ యూ లాస్య, థ్యాంక్ యూ. సో త్రీ రౌండ్ గెలవడంతో హాట్ సీట్ లో ఉన్న వర్షిని లాస్య టీమ్ నుంచి ఎలిమినేషన్ అన్నావు, అండ్ లాస్య డిసైడెడ్ అండ్ సద్దాం ని ఎలిమినేట్ చేశారు వాళ్ళ టీం నుంచి. అండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు వారాలుగా D10 లో రెండు ఎలిమినేషన్లు జరిగాయి, అండ్ రెండు సార్లు హాట్ సీట్ లో ఉన్న వాళ్ళు మూడు రౌండ్లు గెలిచారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ వర్షిని అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, ఇట్స్ ఎ సెల్ఫీ మూమెంట్, సో విన్నింగ్ టీమ్, లెట్స్ హావ్ ఎ సెల్ఫీ. సో ఇక్కడతో ఈ వారం D10 ఫినిష్ చేసుకున్నాం. చాలా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి, అండ్ ఫైనల్లీ ఒక ఎలిమినేషన్. ద షో షుడ్ గో ఆన్, అండ్ కంగ్రాచులేషన్స్ నాలుగురు టీముల మెంబర్స్ కి, వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్స్ అలాట్. హలో మాస్టర్, ఏంటి రెండు రెండు సార్లు వేస్తున్నావు? రెండు వారాలు నేను లేను కదా, అందుకే. అయినా ఈ దరిద్రాన్ని మేము పెద్ద మిస్ అవ్వలేదులే, ఈ దరిద్రాన్ని ఇంతకంటే దరిద్రంగా లాసే వేసింది. నా స్టెప్ లో ఇన్ని దరిద్రాలు ఉన్నాయా? అదే, స్టెప్ లో ఏం దరిద్రం లేదు, నీలోనే ఉంది, నీలోనే ఉంది. నువ్వు నా స్టెప్ చాలా కించపరుస్తున్నావు తెలుసా? అది స్టెప్ అంటే మొత్తం డాన్స్ నే కించపరిచినట్టు తెలుసా నీకు? అసలు నాకు ఈ D10 డాన్సర్లకి పెద్ద తేడా ఏముంది? ఆ బాంబుకి శాస్త్రి బాంబుకి ఉన్నంత తేడా ఉందిరా. అంటే నేను రెండు వారాలు లేను, కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా? బొచ్చు కుక్క బూస్ట్ తాగట్లేదని మనం ఏమైనా ఫీల్ అవుతాం? పిచ్చి కుక్క పేస్ట్ వాడట్లేదని మనం ఏమైనా ఫీల్ అవుతాం? నా గురించి ఈ సెట్ లో ఒకడు ఉన్నాడు, ఎవడా దురదృష్టవంతుడు. నేను గత రెండు వారంగా రాలేదు కదా, మళ్ళెందుకొచ్చా? నీకేం ఫీలింగ్స్ ఉండవా? మీరు వాళ్ళ డబ్బులు పోతే ఫీల్ అవుతాం, కానీ లంగా జాకెట్ పోతే ఫీల్ అవుతావా? యు కాల్ మీ లంగా జాకెట్? Yes, you లంగ, this is jacket. కాలం నేడిల మారిని పరుగులు తీసని హృదయం వేగం వీడదే గతికే తెలిమే నీడై నన్ను చేరితే పెళ్ళి కోమాకే ఎడనే బోదిలే కోమాకే. చాలా బాగా చేశారు. ఏ లైఫ్ జోడు మధ్యల మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా, చూస్తావు నన్ను ఇలా మారితే బుడా. గర దిల్సే ఇనుకో నా గోలా మారితే బుడా, 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 మారితే బుడా. ఐ లవ్ యూ రాజు.